మిత్రులకు నమస్కారం. సకల లోకాల సృష్టికర్త అల్లాను స్మరిస్తూ పవిత్ర ఖురాన్ గ్రంథం విశిష్టత గురించి, మరికొన్ని ఆసక్తికర విషయాలను గురించి పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలుసుకుందాము. పవిత్ర ఖురాన్ గ్రంథము 30 పాఠాలుగా విభజించబడి ఉంది. అందులో 114 సూరాలు, 6236 ఆయాత్లు ఉన్నాయి. పవిత్ర ఖురాన్ గ్రంథం హజరత్ మహమ్మద్ ప్రవక్త గారికి దైవదూత జిబ్రాయిల్ ద్వారా అందించబడింది. ఇదే విషయాన్ని పవిత్ర ఖురాన్ గ్రంథంలో 2వ సూరా 97వ ఆయాత్లో, ఓ ప్రవక్త వారికి చెప్పు, జిబ్రాయిల్కు శత్రువు అయిన ప్రతివాడు యథార్థాన్ని గ్రహించాలి, ఎందుకంటే అల్లాహ్ సూచనపైనే ఆయన నీ హృదయముపై ఈ సందేశాన్ని అవతరింపజేశాడు. మహమ్మద్ ప్రవక్త గారికి దైవ సందేశం అవతరించక ముందు ఆయన సాధారణ జీవితం గడిపేవారు. ఆయన నిరక్షరాశులైనప్పటికీ ఆనాటి అరబ్ సమాజంలో అవినీతి, అశ్లీలం, మద్యసేవనం, వ్యభిచారం, అన్యాయం, దోపిడీ, దౌర్జన్యాలను చూసి అలాంటి సమాజానికి దూరంగా హీరా గుహలలో ఒంటరిగా కాలం గడిపేవారు. అలాంటి తరుణంలో మొట్టమొదట దైవ సందేశాన్ని దైవదూత జిబ్రాయిల్ హజరత్ మహమ్మద్ ప్రవక్త గారికి 10వ తేదీ 8వ నెల 610వ సంవత్సరమున పశ్చిమ అరేబియాలోని మక్కా ప్రాంతానికి దగ్గరగా ఉండే హీరాకొండ గుహలలో వినిపించడం జరిగినది. పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరణకు గుర్తుగా నేడు రంజాన్ పండుగను జరుపుకుంటున్నాము. నేడు మన వద్ద ఉన్న పవిత్ర ఖురాన్ గ్రంథము అంతా ఒక్కసారిగా అవతరించలేదు. సందర్భము అవగాహన కొరకు దైవదూత జిబ్రాయిల్ హజరత్ మొహమ్మద్ ప్రవక్త గారికి దాదాపు 23 సంవత్సరాలు కొద్ది కొద్దిగా తెలియజేశాడు. ఇదే విషయాన్ని పవిత్ర ఖురాన్ గ్రంథంలో 17వ సూరా 106వ ఆయాత్లో, నువ్వు నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించడానికి వీలుగా మేము ఖురాన్ గ్రంథాన్ని కొద్ది కొద్దిగా చేసి అవతరింపజేశాము, మేము దీనిని అంచెల వారీగా అవతరింపజేశాము అని ఖురాన్లో ఉంది. ఖురాన్ గ్రంథం ఎప్పుడు గ్రంథస్థం జరిగిందో చెప్పడానికి స్పష్టమైన చరిత్ర ఆధారాలు లేవు. మహమ్మద్ ప్రవక్త గారు జీవించిన కాలంలోనే గ్రంథస్థమైందని కొందరు, ఆయన మరణానంతరం ఆయన ముఖ్య అనుచరులు గ్రంథస్థము చేశారని మరికొందరు అంటున్నారు. కానీ స్పష్టమైన చరిత్ర ఆధారాలు రెండింటికీ లేవు అని చెప్పక తప్పదు. ఎంతో గొప్ప దైవ రహస్యాలతో కూడిన పవిత్ర ఖురాన్ గ్రంథము నేడు కేవలము ముస్లింల గ్రంథముగా ముద్ర వేయబడి అందరికీ ఆ గ్రంథము మార్గదర్శకత్వం కోసం అవతరింపజేసినది అనే గొప్ప సందేశము మసకబారిపోయింది. లోకేశ్వరుడు ఆ అజ్ఞాన ముద్రను తొలగించి పవిత్ర ఖురాన్ గ్రంథము ముస్లింల గ్రంథము మాత్రమే కాదని, ఇది ప్రజలందరి గ్రంథము అని, అందులోని జ్యోతి మరియు మానవులకు మార్గనిర్దేశకత్వము కొరకు అవతరించిందనే సత్యాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ఇదే విషయాన్ని పవిత్ర ఖురాన్ గ్రంథంలో 81వ సూరా 27వ ఆయాత్లో, ఇది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశం అని చెప్పబడింది. పవిత్ర ఖురాన్ గ్రంథంలోని జ్ఞానాన్ని గ్రహించి మన జీవితంలో ఆచరించడమే నిజమైన దైవ మార్గమని, తద్వారా చివరి మజిలి అయిన అల్లాహ్ వద్దకే చేరుకోవాలని కోరుకుంటూ అందరికీ రంజాన్ ఈద్ ముబారక్. ఖుదాఫిజ్.